అపరిష్కారకంగా ఉన్న తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో March 8వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో గల NTR స్టేడియంలో నిర్వహించే తలపెట్టిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర కమిటీ సమావేశానికి సంబంధించిన గోడ ప్రతికను కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద ఎప్పటికప్పుడు వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి సమాజ హితం కోసం ప్రజాప్రతినిధుల కంటే అధికారుల కంటే ఎక్కువగా భాగస్వామ్యమై ఈరోజు సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు, వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ నెల March 8వ తారీఖున నిర్వహించగలబెట్టిన NTR స్టేడియంలో నిర్వహించగలబెట్టిన జర్నలిస్టుల కార్యక్రమానికి కోదాడ నుంచి బయలుదేరుతున్న జర్నలిస్టు సోదరులకు అందరూ కూడా ఈసారైనా ఆ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా అన్ని విషయాల మీద శ్రద్ధగా ఆలకించి పరిష్కరిస్తున్న నేపథ్యంలో అపరిష్కృతంగా సుదీర్ఘకాలం పాటు ఇంకా జర్నలిస్టులుగా జీవితాలని ఈ సమాజానికి అంకితం చేసి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఊపిరి పోసి ఉద్యమ సమయంలో కూడా ఉద్యమం ఆవిర్భవించడానికి మొదలుకొని పూర్తయ్యేంత వరకు, రాష్ట్ర సాధన వరకు అనేక రకాలుగా పాటుపడిన జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కారం చేయడంలో కొంత విజయవంతమైన, ఇంకా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల మీద వాళ్ళ భవిష్యత్తు కోసం పరిష్కారం చేయడం కోసం ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విన్నవించడానికి తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని, 8వ తారీఖున వారి సమస్యలన్నింటినీ కూడా విని ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించే విధంగా ఒక శాసనసభ్యుడిగా నేను కూడా వారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు తప్పకుండా జీవితంలో అన్ని రకాలుగా వృత్తినే ఎంచుకొని త్యాగాలకు సిద్ధపడి సమాజ హితం కోసం అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాటం చేసి ఎన్నో చీకటి వ్యాపారాలు కట్టుకట్ట వేసి జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్న వాళ్ళకి రేపటి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తప్పకుండా ఒక గ్యారంటీ ఇచ్చే విధంగా, కుటుంబాలకి ఒక ధైర్యం చెప్పే విధంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకొని రేపటి ఈ వృత్తిలో కొనసాగే వాళ్ళకి ప్రభుత్వం నుంచి మాకు అన్ని రకాలుగా రక్షణ ఉంటుంది అనే విధంగా సమాజానికి ఉపయోగపడే ఈ వ్యక్తులకి, జర్నలిస్టులుగా కొనసాగే వాళ్ళకి వారసత్వంగా రేపు మళ్ళీ ఈ వృత్తులకు కొనసాగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా ఉండేటట్టు ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో తీసుకుపోతాం. తప్పకుండా రానున్న భవిష్యత్తులో జర్నలిస్టు వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉంది అనేది మాకు కూడా ఉన్న సమాచారం. తప్పకుండా రేపటి భవిష్యత్తులో సామాన్యులకి ఏ రకంగానైతే అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అవకాశాలు కలుగుతుందో, అదే రకంగా జర్నలిస్టులకు కూడా అన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి చేకూరే విధంగా ఈ కోదాడ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను కూడా అధికారులతో మాట్లాడి అన్ని రకాల అవకాశాలు ఏర్పాటు చేస్తానని శాసనసభ్యుడిగా అందిస్తాను.